అండ్ ఈ రోజు అయితే మా అమ్మాయి బర్త్డే అనమాట. 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 7th ఇయర్ లోకి అడుగు పెట్టింది. ఈ రోజు అయితే నేనైతే యూనికాన్ థీమ్ అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను. మా అమ్మాయి అయితే యూనికాన్ థీమ్ కావాలని గొడవ గొడవ చేసింది. సో అందుకని యూనికాన్ థీమ్ అయితే ఆర్డర్ పెట్టాను. యూనికాన్ థీమ్ కిట్ లో 55 మెటాలిక్ బెలూన్స్, 5 ఫాయిల్ బెలూన్స్, రోల్ ఆర్చ్ అలాగే గ్లూ డాట్ అయితే ఇచ్చారు. మెటాలిక్ బెలూన్స్ కి నార్మల్ బెలూన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మెటాలిక్ బెలూన్స్ అయితే మనకి షైనీగా అలాగే పగిలిపోకుండా ఉంటాయి. నార్మల్ బెలూన్స్ అయితే మనము కేక్ కట్ చేసే లోపలే మొత్తం పగిలిపోతాయి అన్నమాట. సో నేనైతే ఎప్పుడు ఆన్లైన్ లో బెలూన్స్ ఆర్డర్ పెట్టినా కూడా మెటాలిక్ బెలూన్స్ అయితేనే ఆర్డర్ పెడతాను. నార్మల్ బెలూన్స్ అయితే అస్సలు ఆర్డర్ పెట్టాను అన్నమాట. నాకు కూడా ఇంతకు ముందు ఆన్లైన్ లో బెలూన్స్ ఆర్డర్ పెడితే మంచిగా రావేమో, అన్ని పగిలిపోతాయేమో అని భయం ఉండేది అనమాట. అందుకని నేను బయటే కొనుక్కునేదాన్ని. ఎక్కువగా బెలూన్స్ అన్లిమిటెడ్ అనే షాప్ లోనే కొనుక్కునేదాన్ని. అక్కడైతే మంచి క్వాలిటీ అన్ని బాగుంటాయి. 2 ఇయర్స్ నుంచి నేను ఇంకా ఆన్లైన్ లోనే ఆర్డర్ పెడుతున్నాను. మెటాలిక్ బెలూన్స్ అయితే పగిలిపోవేమో అన్నట్లుగా ఒకసారి ఆర్డర్ పెడితే నాకు చాలా బాగా వచ్చాయన్నమాట. బెలూన్స్ ఒక్కటి కూడా పగిలిపోలేదు, అన్ని మంచిగా ఉన్నాయి. కానీ ఈసారి ఆర్డర్ పెడితే డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఎందుకంటే 55 బెలూన్స్ రావాల్సి ఉంటే కనీసం 30 కూడా రాలేదు. నేనేమో డెలివరీ రాగానే ఓపెన్ అయితే చేయలేదు అనమాట. ఎందుకంటే మా పిల్లలు ఏంటి ఏంటి అని చెప్పి అప్పటికే అడుగుతుంటే మీకు సంబంధించింది కాదు అని దాచిపెట్టాను. ఎందుకంటే ఆ ప్యాక్ ఓపెన్ చేశాను అంటే ఆ బెలూన్స్ అన్ని నాకే కావాలని మా వాడు రచ్చరచ్చ చేసేస్తాడు. మా వాడి టార్చర్ భరించే బదులు ఆ బెలూన్స్ ఇచ్చేస్తామన్నమాట. ఇదంతా ఎందుకు అని చెప్పి వాళ్ళ దగ్గర అయితే అస్సలు ఓపెన్ చేయలేదు. అదేగాక అన్ని బెలూన్స్ ఉంటాయిలే అన్న కాన్ఫిడెంట్ లో ఉన్నానమాట. తీరా బర్త్డే రోజు ఓపెన్ చేస్తే 30 బెలూన్స్ ఇచ్చాడు. దారుణంగా మోసపోయాను అనిపించింది. ఆ రోజు ఓపెన్ చేసినట్టయితే రిటర్న్ పంపించేదాన్ని. ఇంకా ఈ రోజు రిటర్న్ లేదు, ఏమీ లేదు. సచ్చినట్టు ఉన్న బెలూన్స్ తోనే ఆర్చ్ అయితే తయారు చేయాలి. ఇంకా ఆర్చ్ ఆఫ్ కూడా రాలేదన్నమాట. ఇంకా మా ఆయన ఇంకా బయటకు వెళ్ళి మామూలు బెలూన్స్ తెచ్చాడు. మెటాలిక్ బెలూన్స్ అయితే దొరకలేదు ఎంత ఎతికినా కూడా. సరే అని బెలూన్స్ అన్లిమిటెడ్ షాప్ కి వెళ్దాము అంటే మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అనమాట. ఈ బెంగళూరు లో 1 కిలోమీటర్ పోవాలి అంటేనే గంటల గంటల టైం పట్టింది. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఆ షాప్ కి వెళ్ళి బెలూన్స్ తీసుకుని ఇంటికి వచ్చేసరికి మేము నిద్ర కూడా పోతామన్నమాట. అందుకని మా ఇంటికి దగ్గరలో ఉండే షాప్ లో నార్మల్ బెలూన్స్ తీసుకురామని చెప్పాను. ఆర్చ్ లో మధ్య మధ్యలో వేస్తే అంత డిఫరెన్స్ కూడా కనిపించదు అని అయితే ఇవే తెమ్మన్నానమాట. మా ఆయనేమో బెలూన్స్ అన్లిమిటెడ్ షాప్ కి వెళ్తానన్నాడు, త్వరగా వస్తాను అని. నేనైతే వద్దని చెప్పాను. ఎందుకంటే ఈజీగా 3 అవర్స్ అయితే టైం పడుతుంది. ఇప్పటికే 5 అయిపోయింది. ఇంకా నువ్వు బెలూన్స్ తెచ్చేటప్పుడు, నేను డెకరేషన్ చేసేటప్పుడు, కేక్ కటింగ్ ఎప్పుడు వద్దులే, ఈ నార్మలే తీసుకురావాలే, ఏం కాదు అని అయితే చెప్పాను. ఇలా బెలూన్స్ అన్ని ఊదుకున్న తర్వాత మనకి కిట్ లోనే రోల్ ఆర్చ్ అనేది ఒకటి ఇచ్చారు. ఆ రోల్ ఆర్చ్ లో హోల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రోల్లు చిన్న హోల్, పెద్ద హోల్ రెండు ఉంటాయి. పెద్ద హోల్ లో ఫస్ట్ బెలూన్ ని మూవ్ చేసిన తర్వాత చిన్న హోల్ లోకి మూవ్ చేయాలి. అప్పుడు బెలూన్ అనేది బయటికి రాకుండా ఫిట్ అయి ఉంటుంది. ఇలాగే అన్ని బెలూన్స్ హోల్స్ లో ఫిట్ చేసాము అంటే పర్ఫెక్ట్ ఆర్చ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఫస్ట్ బెలూన్ ని ఫిట్ చేస్తాం కదా, దానికి ఆపోజిట్ సైడ్ సెకండ్ బెలూన్ ని ఫిట్ చేయాలి. అప్పుడే ఆర్చ్ వస్తుంది, లేకపోతే రాదన్నమాట. నేను మా పిల్లలకి ఎప్పుడు డెకరేషన్ చేసినా కూడా ఓన్ గానే చేస్తానమాట. ఓన్ గానే బెలూన్స్ డెకరేషన్ చేస్తాను, అలాగే ఫ్లవర్ డెకరేషన్ కూడా చేస్తాను. నాకు క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టము. అందుకని పేపర్ ఫ్లవర్స్ లో అయితే బర్త్డే డెకరేషన్స్ మా అమ్మాయికి అయితే చేశాను. అబ్బాయికి పేపర్ ఫ్లవర్స్ తో చేస్తే బాగుండదు అని మా అమ్మాయికి చేశాను అనమాట. ఈసారి కూడా పేపర్ ఫ్లవర్స్ తో చేశాను అంటే మా అమ్మాయి వద్దంటే వద్దనింది, నాకు యూనిక్ అనే కావాలనింది. సో అందుకని అయితే యూనికాన్ కిట్ అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను. పర్ఫెక్ట్ గా అయితే ఆర్చ్ వచ్చింది. ఈ ఆర్చ్ ని మనకి ఇష్టం వచ్చిన షేప్స్ లో అయితే బెంచ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎల్ షేప్ కానీ, కర్వ్ షేప్ కానీ, అలా మనకి ఏ షేప్ ఇష్టమో ఆ షేప్ లో అయితే బెంచ్ చేసుకోవచ్చు. బెలూన్స్ ఆర్చ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత థ్రెడ్ ని వాల్స్ కి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పెట్టుకున్నాము అంటే ఆ థ్రెడ్స్ ని ఆ బెలూన్స్ కి కట్టేస్తే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో అయితే ఆర్చ్ వస్తుంది. ఇక్కడ నేను యూజ్ చేసిన టేప్ అయితే వాల్ కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు అనమాట. అంటే ఈ టేప్ ని రిమూవ్ చేసినప్పుడు పెయింట్ అనేది అస్సలు లేచి రాదు. డబల్ టేప్ కైతే ఖచ్చితంగా లేసి వస్తుంది. సో ఈ టేప్ ని కానీ యూజ్ చేసాము అంటే వాల్ కి ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు అనమాట. ఫైనల్ గా 6 o'clock అయితే డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 3 o'clock కూర్చున్నాను, 6 అయిపోయింది అనమాట. డెకరేషన్ బాగుందా లేదా అని కామెంట్ చేయండి. మా అమ్మ ఈ రోజు ఆఫ్టర్నూన్ 3:45 కి 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 7th ఇయర్ లోకి అడుగు పెట్టింది అనమాట. అప్పుడే 7th ఇయర్ వచ్చిందా అనిపించింది. నిజంగా కళ్ళు మూసి కళ్ళు తెలిసే లోపల సంవత్సరం అయిపోతుంది. కేక్ కూడా యూనికాన్ థీమే ఆర్డర్ పెట్టాము. మేము ఎప్పుడు మా పిల్లలకి బర్త్డే డెకరేషన్ చేసినా కూడా బర్త్డే థీమ్ అలాగే కేక్ రెండు సేమ్ గా ఉండేలాగే చూస్తామన్నమాట. ఈ రోజు అయితే అందరం బ్లాక్ కలర్ డ్రెస్ వేసాము. మా వాడి పోల్ చక్క అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మా అమ్మాయి మీద మా వాడి డ్రెస్ నాకు బాగా నచ్చింది అనమాట. చాలా మందికి బ్లాక్ కలర్ అంటే ఇష్టం ఉన్నా కూడా వేసుకోరనమాట. ఎందుకంటే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటే నెగిటివ్ థాట్ లోకి వెళ్ళిపోతారు. నాకు కూడా బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టము. కానీ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను అంటే కాలేజ్ కి వెళ్ళేటప్పుడైనా స్కూల్ కి వెళ్ళేటప్పుడైనా సాయంత్రానికి తలనొప్పి వస్తుంది అనమాట. అది కాక తలనొప్పి నాకు వైఫై లాగా తిరుగుతా ఉంటది. సో అందుకని వేసుకోను సామాన్యంగా. కానీ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు ఎవరైనా, బ్లాక్ గా ఉన్న వాళ్ళైనా వైట్ గా ఉన్న వాళ్ళైనా. మా అమ్మాయికి అయితే బ్లాక్ కలర్ డ్రెస్ చాలా బాగుంది. మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది అనమాట. నాకు ఫైనల్ గా మా అమ్మాయి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మా అమ్మాయి కేక్ కటింగ్ చేసాక
కంటే తిన్నవే ఎక్కువైపోయింది అనమాట. జస్ట్ అలా కట్ చేసిద్ది మళ్ళీ దాన్ని తినిద్ది. ఈ కేక్ ఫ్లేవర్ ఏంటి అంటే రెడ్ వెల్వెట్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ కేక్ ఏదన్నా ఉంది అంటే అది ఓన్లీ రెడ్ వెల్వెట్ కేక్ మాత్రమే అనమాట. ఇప్పటి వరకు మా పిల్లలకి ఎన్ని బర్త్డే జరిగినాయో అన్ని బర్త్డేలకి ఓన్లీ రెడ్ వెల్వెట్ కేక్ మాత్రమే ఆర్డర్ ఇచ్చామన్నమాట. అంత ఇష్టము. అప్పుడప్పుడు కేక్ తెచ్చుకున్నా కూడా ఓన్లీ రెడ్ వెల్వెట్ కేక్ మాత్రమే తెచ్చుకుంటాము. మన పిల్లల బర్త్డే డెకరేషన్స్ మనమే ఓన్ గా చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ప్రతి బర్త్డేకి బర్త్డే వచ్చే ముందల నుంచి కొంచెం టెన్షన్ ఉంటది. ఆ బర్త్డే కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మయ్యా ఈ రోజు బర్త్డే అయిపోయింది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే బర్త్డే ముందల ఎలా చేయాలి, ఏంటి, ఎన్నింటికి అయిపోయింది అని టెన్షన్ ఉంటది. బర్త్డే కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మయ్యా అనిపిస్తుంది అనమాట. కేక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. మేము ఎట్లా చెప్పామో యా స్టేజ్ గా చేశారనమాట. నేను చేసిన డెకరేషన్ బాగుందా లేదా అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.